వెల్కమ్ టు మోజెస్ పెట్లోజో ఛానల్. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నా ఫర్నిచర్ సంబంధించిన వీడియో తీయాలని. దేవుడి దయ వల్ల ఇలా సెట్ అయింది. నేను మీకు ఈ వ్లాగ్లో హైదరాబాద్లో రోడ్ సైడ్ ఫర్నిచర్ ఎక్కడ అమ్ముతారో చూపించబోతున్నాను. అమీర్పేట్ దాటినాక ఎస్ఆర్ నగర్ వస్తుంది. ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ A974, ఇక్కడ విజువల్లో మీకు చూపిస్తా క్లియర్గా, పిల్లర్ నెంబర్ A974 ఆపోజిటే మీకు మొత్తం ఇట్లా ఫర్నిచర్ అనేవి కనబడతాయి అన్నమాట. కొంచెం ముందుకు పోతే ఎర్రగడ్డ వస్తుంది, ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వస్తుంది. ముందు ఎస్ఆర్ నగర్, ఆ తర్వాత అమీర్పేట్. అడ్రస్ అయితే ఫస్ట్ అర్థమైపోయిందిగా, పిల్లర్ నెంబర్ A974 ఆపోజిటే. ఇట్లా మొత్తం ఈ రోడ్ అంతా ఇక్కడ నుంచి మొత్తం చాలా దూరం వరకు ఇలా ఫర్నిచర్ అయితే మీకు కనబడుతుంది. ఇక్కడ కనబడుతుంది కదా నవారా మంచము, నవారా స్టైల్లో. కాకపోతే ఫ్రేమింగ్ వచ్చేసి మీకు ఇలా ఫ్రేమింగ్ ఇస్తారు, చెక్క ఫ్రేమింగ్ కాదు. ఇలాంటివి ఇక్కడ చాలా కనబడతాయి. ఆల్రెడీ నేను వీళ్ళని అడగడం జరిగింది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 2,500 రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ మీకు దివాన్లు, ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. అన్న ఈ సైజ్ ఎంత దివాన్? 3x6. సో ఈ దివాన్ సైజ్ వచ్చేసి మీకు 3x6. అండ్ ఇది స్మాల్ సైజు డబల్ కాట్ మంచం అనమాట, పెద్దది కాదు, చిన్న సైజు. ఇది 5x6 సైజు. దీని కాస్ట్ వచ్చేసి 5,000 రూపాయలు అయితే వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట, 5,000. అండ్ ఇక్కడ దివాన్ల ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే మనము ఈ సైజు ఆల్రెడీ చెప్పినాక దివాన్ ప్రైజ్ వచ్చి వాళ్ళు 6,000, 6,500 అలా చెప్తాము. మీరు అడిగితే మీకు తక్కువ చేస్తాము, 4,500 రూపాయలకే మీకు ఇస్తామని అయితే అని అనడం జరిగింది అనమాట. ఇంకా ఇక్కడ దూది పరుపులు కూడా ఉంటాయంట. ఓకే, దూది పరుపులు చూసుకోవచ్చు. సైజ్ ఎంత ఉంటుంది అన్న దూది పరుపులు? అది 3x6, 4x6, 5x6 అన్ని దూది పరుపులు ఉంటాయి. 3x6 సైజ్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 850 రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ ఇట్లా చూసుకోవచ్చు. అట్లనే ఫోల్డబుల్ ఉన్నాయి, అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టినారు కదా చాలా మందికి, ఇంట్లోనే వర్క్ చేస్తున్నారు కదా, ఇట్లా ఫోల్డబుల్ చైర్స్ అయితే కనబడుతున్నాయి మనకు. అదే ఫోల్డబుల్ టేబుల్స్ ఇవన్నీ, ఫోల్డబుల్ టేబుల్స్ కనబడుతున్నాయి కదా. ఇది అందులో దీంట్లో ఇట్లా ఇది అడ్డం ఉంది, అది రౌండ్ ఉంది, అది చిన్నది ఉంది. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది దీంట్లలో? ఇది ఎంత ఉంటుంది? ఇది 1200. సో ఈ ఫోల్డబుల్ ఇది ఉంచు కదా, ఫోల్డబుల్ ఇది, ఇది 1200కి వస్తుంది అని అంటున్నారు. అది 2,000 రూపాయలకు వస్తుంది రౌండ్ది. దీని ఏమంటారు మామూలుగా, ఏమని పిలుస్తారు జనరల్గా? ఫోల్డబుల్ టేబుల్, ఫోల్డబుల్ టేబుల్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కొనుక్కోవచ్చు కదా బాగా ఈ టీ సిస్టమ్కి, లంచ్కి. ఈ టీపాయ్ ఎంత ఉంటుంది అండి? టీపాయ్ 1500 ఉంటుందా? ఈ టీపాయ్ వచ్చేసి 1500. ఇది ఈ ఫోల్డబుల్ ఇది 1200 ఉంటుందా? ఇవి బెంచెస్ ఉన్నాయి కదా, అదే ఇది ఏంటి. ఓకే, టీవీ టేబుల్ ఇది కూడా ఎంత అన్న? టీవీ టేబుల్ 1500. ఇది టీవీ టేబుల్ చూస్తున్నారు కదా 1500. ఈ చైరు ఇది ఆరామ్ చైర్ లాగా ఉంటుంది. ఇది స్టడీ చైర్. స్టడీ చైరా ఇది? ఓకే, స్టడీ చైరు ఎంత? 1200. ఇది 1200 అనమాట. ఇది సిస్టమ్ టేబుల్, చిన్న సైజు సిస్టమ్ టేబుల్. సైజ్ ఎంత ఉంటుంది అన్న? ఇది 18 ఇంచ్ 2 ఫీట్. ఓకే, ఎంత? 18 ఇంచ్ 2 ఫీటా? 18 ఇంచెస్ 2 ఫీట్. ఓకే, 18 ఇంచెస్ 2 ఫీట్. ఎంత ఉంటుంది మన క్రాస్ కాస్ట్ ఎంత అవుతుంది అన్న? 2500. ఇది 2500 అవుతుంది అంట. ఇది చూస్తున్నారు కదా, ఇది 2500. ఇది బెడ్ ఆ మొత్తం? ఫోల్డబుల్ బెడ్. ఓకే, ఎక్కడికైనా ఫోల్డ్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకోవచ్చు. సైజ్ ఎంత ఉంటుంది అన్న ఫోల్డబుల్ బెడ్ది? 4x6 3x6. 4x6 3x6 ఉంటుందా? ఓకే, ఎంత ఉంటుంది కాస్ట్ మనకి? 4,500 3,500 ఉంటుంది అంట. ఇది చూసుకోవచ్చు. ఇవి పెద్ద, ఇవి సిస్టమ్ పెద్ద టేబుల్. ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. రో ఇక్కడ కీస్ ఇచ్చినారు, ఇక్కడ ఇది తీసుకోవచ్చు మనము కీబోర్డ్ పెట్టుకోవడానికి. టోటల్ దీని ప్రైస్ ఎంత అన్న? ఇది చూస్తున్నారు కదా, ఇది 5,500. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 5,500. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 3,500 అనమాట. అండ్ ఇది ఎంత అండి? టీవీ టేబుల్. ఇది కూడా టీవీ టేబులే, ఒకప్పుడు చాలా వాడేటోళ్ళు, ఇప్పుడు వాడుతున్నారు రేర్గా. ఇది ఎంత అన్నారు?
ఇది 2000 కి వస్తుంది అని అంటున్నారు. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు విజువల్ లా ఏకదమ్ క్రికెట్ బ్యాట్ ఉంది. వా, చాలా రోజులైంది నేను క్రికెట్ ఆడక. అన్న ఎంత బ్యాట్? ఓకే, మంచి ఖతర్నాక్ బ్యాట్ వీళ్ళు తయారు చేసింది, 350 రూపాయలు అంటున్నారు. సో ఇట్లా రకరకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్కూళ్ళల్లో ఒకప్పుడు మనకి ఇవే బెంచ్లు ఉండేటివి, ఇప్పుడు చాలామంది వాడుతున్నారు కూడా. ఎంతవరకు వస్తున్నాయి ఈ బెంచ్ మన కాస్ట్? ఓకే, 950 రూపీస్ ఉంటుంది, కానీ మీ కొరకు 650 రూపీస్కి అయితే ఇష్టమని చెప్పడం జరుగుతుంది అనమాట, 650 రూపాయలకి. సో వీళ్ళ దగ్గర మొత్తము చూస్తున్నారు కదా ఇలాంటి ఐటమ్స్ మొత్తం ఉంటాయి. అక్కడ బెంచ్లు ఉన్నాయి కదా, బెంచులు, పరుపులు, దివాన్లు అండ్ నవార్ మంచం టైపు అండ్ ఫోల్డబుల్కి సంబంధించినవి ఇవి అండ్ టీపాయలు, ఈ చైరు మొత్తం డీటెయిల్గా కాస్ట్ అయితే చెప్పడం జరిగింది కదా. ఈ షాపు అంటే స్ట్రీట్ షాపింగ్లో భాగంగానే ఇది స్ట్రీట్కే ఉంటుంది, షాప్ అంటే ఏముండదు డైరెక్ట్. ఎగ్జాక్ట్లీ మీకు పిల్లర్ నెంబర్ A974 ఆపోజిటే వీళ్ళు కనబడతారు అనమాట. మీరు వీడియో చూసి వచ్చినామని చెప్తే వీళ్ళు మీకు ఇంకా ధర కూడా తక్కువ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. పిల్లర్ నెంబర్ A971 ఆపోజిట్ ఇంకొక ఇక్కడికి వచ్చినాం మనం. ఇప్పుడు ఇక్కడ పీట ఖరీదు అడుగుదాం. ఇది ఎంత అన్నారండి? 350? 300? ఓకే, ఈ పీట చూస్తున్నారు కదా 300 రూపాయలు మాత్రమే. ఇట్లా మొత్తం అన్ని పీటలు ఉన్నాయి. అండ్ ఇది చూస్తున్నారు కదా చిన్నపాటిది, కూర్చోవడానికి మన అమ్మవాళ్ళు బాసన్లు కడగడానికి కానీ ఏదన్నా వాడుతూ ఉంటారు. మా ఇంట్లో చాలా కాలం ఉండే ఇది, మా అమ్మమ్మ కూర్చునేది ఒకప్పుడు. సో ఇది వచ్చేసి పీట మనకి 350 రూపాయలు పడుతుంది. వీళ్ళ షాప్ వచ్చేసి చెప్పినా కదా A971 పిల్లర్ ఆపోజిటే ఉందన్నమాట. ఇట్లా అక్కడ నుండి స్టార్టింగ్ చూపిస్తున్న కదా, ఇట్లా టోటల్గా ముందుకు పోతే ఈ రోడ్ సైడ్కి మొత్తం ఈ ఫర్నిచర్స్ మీకు కనబడుతూనే ఉంటాయి. ఇది ఉన్నది కదా మనకి చిన్న అల్మారా టైప్ అనుకోవచ్చు మనము. ఇది మనకి వచ్చేసి 2500 రూపాయలు పడుతుందంట కాస్ట్. ఇట్లా చిన్నపిల్లలు కూర్చొని రాసుకోవడానికి ఇవి, ఇటు మంచిగా ఇటు సైడ్ కూర్చొని ఇటు బుక్ పెట్టుకొని రాసుకోవచ్చు. ఇది అంతా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనే దీని మీద ఉంది, ఇటు స్పైడర్ మ్యాన్ ఉంది, ఇటు ప్లేన్ ఇచ్చారు అనమాట. ఇవి వచ్చేసి మీకు 350 రూపాయలు ఒకటి చెప్తారు, బట్ మీరు అడగచ్చు ఇంకా తక్కువ కూడా ఇస్తారు. ఇది చెప్పులు కానీ షూస్ కానీ పెట్టుకోవడానికి ర్యాక్ లాగా అనమాట, చెక్కతో చేసింది టోటల్గా. ఇది నార్మల్ సైజు, ఇది వచ్చేసి మనకి 300 రూపీస్ వస్తుందంట. ఇది వచ్చేసి కొద్దిగా పెద్ద సైజు, 450 రూపీస్కి వస్తుందంట. థ్యాంక్ యూ సో మచ్ ఈ వ్లాగ్ కూడా చూసినందుకు. అడ్రస్ అర్థమైపోయిందిగా, వాళ్ళు చెప్పిన ప్రైజెస్ నేను మీకు చెప్పడం జరిగింది. మీరు ఇంకా తక్కువ ధరకు అడగొచ్చు. ఒకవేళ మీకు ఈ ఫర్నిచర్ ధర ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా అనేది వీడియో కింద కూడా కమెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా కమెంట్ చేయండి. ఫైనల్గా ఇది ప్రతిరోజు ఉంటుంది, ఎర్రగడ్డ సండే మార్కెట్ లెక్క సండే రోజు మాత్రమే ఉండదు అనమాట. ఇది సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ప్రతిరోజు 365 రోజుల్లో ప్రతిరోజు ఈ రోడ్ సైడ్ ఈ ఫర్నిచర్ అనేటివి అమ్ముతారు అనమాట. బట్ మీరు క్వాలిటీ చెక్ చేసుకోండి, మోసపోకండి. క్వాలిటీ కరెక్ట్ ఉందా లేదా మీరే కరెక్ట్గా చూసి కొనాలన్నమాట. డబ్బులకి తక్కువ వస్తుంది, ధర తక్కువ ఉంది అని కూడా కొనకూడదు. క్వాలిటీ కూడా ఇంపార్టెంట్, మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకొని కొనండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.